ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతలపై మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై వైకాప ప్రభుత్వం చేస్తున్న దాడులను అక్రమంగా చేస్తున్న అరెస్టులను అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం తరపున ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం రాజకీయం కాదు. వైసీపీ గుండాలు వాళ్ళకు తొత్తుగా పోలీసులు వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులపైన అనేక కేసులు పెడుతూ మరి నిన్న కొల్లు రవీంద్ర గారిని పొద్దున్న నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పోలీసులు పెట్టే టార్చర్ ని భరించలేక మా రాష్ట్ర బిసిఎల్ విభాగం అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారు భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. మరి ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయంటే పక్క రాష్ట్రాలు తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ లో అనే పరిస్థితి నెలకొంది. మరి ఈ రోజు చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాజీ మంత్రి గారిని గృహ నిర్బంధం చేసి ఒక గుండానా ఆయన ఏమన్నానా వేరేనా ఒక 5 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి గొప్ప నాయకుని ఈ రోజు అవసరిస్ చేశారు. ఇలాంటి అరాచక పాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ బీసీల తరపున ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు డిప్యూటీ సీఎం తర్వాత జగన్మోహన్ రెడ్డి గుగుమస్తా అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి సొంత భార్యపైనే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి లాంటి మహాతల్లి మహా ఇల్లాలు ఆమెపైన ఆరోపణలు చేయడం తగదని అన్నంలో విషం పెడతారని చెప్పి ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా భర్తని విషం పెడతారా అలాంటి సంస్కృతి మీకుంది కాబట్టి మీరు సొంత చిన్నాన్ని చంపుకున్నారు కాబట్టి మీకు అలాంటి ఆలోచనలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. అలాంటి పార్టీ పైన ఆరోపణలు చేస్తూ మీరు చంద్రబాబు నాయుడిని అంతమొందించాలి అంతమొందించి తిరిగి తెలుగుదేశం పార్టీ పైన ఆరోపణలు చేయాలని చెప్పే ఉద్దేశంతో మీరు భువనేశ్వర్ గారు పెట్టే ఆహారంలో విషం ఉంటుందని చెప్పి నారాయణస్వామి డిప్యూటీ సీఎంఆ లేదా నువ్వు బజారు రౌడీవే మీరు నీచమైన మాట్లాడడం తగదని చెప్పి అనంతపురం తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి అరెస్టులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ భయపడదు. 2024లో రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ పూర్తి అధికారంతో మెజారిటీ ఎమ్మెల్యేలు గెలుచుకొని అధికారం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొకసారి చంద్రబాబు నాయుడు పైన తర్వాత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపైన సామాన్య కార్యకర్తలపైన తెలుగుదేశం పార్టీ ఈ కార్యకర్తలపైన ఇలాంటి కేసులు పెడితే ఏం భయపడం. 2024 ఎలక్షన్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పి తెలియజేసి కోరుకుంటున్నాం. రాష్ట్రం అంతా కార్యకర్తలు నా బిడ్డలు లాంటి వాళ్ళు ఒక బిడ్డలు కావడానికి అర్హత లేదా ఎందుకు ఈ అక్రమ నిర్బంధాలను భువనేశ్వర మేడం గారు ఆరోగ్యం వ్యక్తం చేసుకున్నాం దాన్ని ఏ విధంగా ఆమె తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆ మహాతల్లి ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆమె రాజకీయాల్లో ఇంత కూడా జోక్యం చేసుకోలేదు. అలాంటి మహాతల్లిపైన ఆరోపణలు చేయడం తగదు. ఆమె రాజమండ్రిలో ఉంటే సంఘీభావం తెలిపి ఆమెకు ధైర్యం చెప్పడానికి వెళుతున్నటువంటి కొల్లు రవీంద్ర గారిని పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు అరెస్ట్ చేసి జీపులో తిప్పారు. మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు రాజమండ్రికి పోకూడదని చెప్పి భయపడి ఇచ్చుకుంటూ ఎక్కడికెక్కడ నిర్బంధం చేస్తూ ఉన్నారు. దయచేసి పోలీస్ అధికారులు కూడా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. వైసీపీ గుండాల మాటలు తర్వాత ఎమ్మెల్యేల మాటలు విని మీరు రాబోయే 24 తర్వాత ఎలక్షన్స్ తర్వాత కేసులు ఎదుర్కోవద్దని చెప్పి మీరు నిష్పక్షపాతంగా పనిచేయండి. మీరు ఎంతోమంది మంచి అధికారులు ఉన్నారు. కొంతమంది ఈ ఏసీబీ చీఫ్ లాంటి సంజయ్ లాంటి ఒక సైకో కూడా ఇలా రాబోయే కాలంలో సమాధానం చెప్పవలసి ఉంటుంది. దయచేసి అధికారులందరూ కూడా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రజల ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు మహానాయకుడు ఈ రోజు వస్తారు రేపు వస్తారు అనుకుంటున్నాం. 40 రోజులు దాటిపోయింది. కార్యకర్త గుండె ఏమనుకుంటున్నాం ఎట్లా ఉంటుంది? కార్యకర్తలందరూ ఈ రోజు కాదు 2024 ఎలక్షన్స్ వరకు రాకుండా కూడా కార్యకర్తలందరూ మనోధైర్యంతో ఉన్నాం. డైరెక్ట్గా అయినా ఒకవేళ మీరు అక్రమంగా అక్రమ కేసులు నిర్బంధించి జైల్లో పెట్టినా కూడా 2024 మేలో ఖచ్చితంగా జైలు నుంచి వచ్చి కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరుగుతుంది. ఈ శుక్రవారం కేసు కొట్టేస్తారు, క్వాష్ పిటిషన్ అలో చేస్తారని చెప్పి మేము పూర్తి నమ్మకంగా ఉన్నాం. కార్యకర్తలు కొంచెం భయాందోళనకు గురయ్యి ఆవేదంతో గుండెలు ఆగిపోతున్నాయి. నిన్న కూడా ఒక ఆమె చనిపోయింది. మీరు ఏ విధంగా కూడా ఇబ్బంది పడొద్దండి, ఆందోళన చెందవద్దండి. దయచేసి అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీరందరూ ధైర్యంగా ఉంటేనే 2024 ఎలక్షన్లో ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉంటాము. నిన్న డేరంగుల వెంకటమ్మ చనిపోవడం జరిగింది. ఆమె ఆత్మకు
శాంతి చేకూరాలని చెప్పి అనంతపురం తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ విభాగం తరపున నివాళులు అర్పిస్తా ఉన్నాం. మరి రాష్ట్రంలో కూడా అనేక మంది ఎదారు పెట్టుకొని తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేరనే మానసిక క్షోభతో చాలామంది చనిపోతున్నారు. వారి కుటుంబాలకు కూడా తెలుగుదేశం పార్టీ తరపున తగిన న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.